మునగాకు పప్పుచారు తయారీ విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి కాస్త వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మునక్కాయలు అలాగే మునగాకు కూడా వేసి కాస్త వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకొని అందులో చింతపండు గుజ్జు, నీళ్లు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పు, కాస్త నీళ్లు, సాంబార్ పొడి, బెల్లం, కరివేపాకు, కారం వేసి ఉడికించుకోవాలి. చివరగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పప్పుచారు రెడీ.